ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య శాఖలో మారుమూల క్షేత్రస్థాయి ప్రజానీకానికి కూడా 24 గంటలు తమ యొక్క క్రియాశీలక సమయంలోనే చిత్తశుద్ధితో గ్రామీణ ప్రజానీకానికి వైద్య సదుపాయాలు అందిస్తున్న ఉన్నత పరువు ఉద్యోగుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించట్లేదు అనేది సీఎడీగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఈ యొక్క ఉన్నత పరువు ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఇంక్రిమెంట్లు 4 సంవత్సరాలుగా ఇవ్వడం లేదు. అలాగే ఇచ్చేటువంటి వేతనాలు కూడా సకాలానికి ఇవ్వకుండా 3 నెలలు 4 నెలలు 7 నెలల వరకు కూడా ఇవ్వకుండా పస్తులు పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంటే, ఇచ్చేటటువంటి 16,000 రూపాయలు 15,000 రూపాయలు కూడా సకాలానికి ఇవ్వకుండా పెరిగినటువంటి ధరలతో అప్పులు చేసుకుని పిల్లలను చదివించుకోలేక ఇంటి దగ్గర కట్టుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ఉన్నత పరువు ఉద్యోగులు అవస్థలు పడతా ఉన్నారు. అలాగే వీళ్ళకి ఎటువంటి డిఏ కానీ టీఏ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే ఏమి డ్రైవర్స్ పరిస్థితి అనేది అగమ్య గోచరంగా ఉంది. ఈ యొక్క డ్రైవర్లకు నడిపేటువంటి 104 వాహనాలకు ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఉండదు. దారిలో ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా వీళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ అధికారులు ఉండదు. అందుకనే ప్రమాద బీమా కింద వీళ్ళకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలని చెప్పేసి సీఈడీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో డిఏలు ఇవ్వాలి, ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, ధరలకు అనుగుణంగా 26,000 వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. అలాగే 104 ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి ఎన్నికలో హామీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ ఉద్యోగుల యొక్క సమస్యలు పట్టించుకోకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 104 ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించి వాళ్ళని చర్చలు పిలిచి సాధ్యమైనంత వరకు వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించి కనీస వేతనాలు అమలు చేసి పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. పిఎఫ్లో వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాల్లో పిఎఫ్ కట్ చేసుకుంటా ఉన్నారు. కానీ థర్డ్ ఫ్రంట్ యజమానమైనటువంటి యొక్క అరవింద కంపెనీ వాళ్ళ యొక్క వాటా పిఎఫ్ వీళ్ళ ఖాతాలకు జమ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకనే ఆ యొక్క అరవింద కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సీఈడీగా డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈ ప్రైవేట్ రంగానికి ఇచ్చేటువంటి ఈ యొక్క సర్వీసును రద్దు చేసి ప్రభుత్వమే వీళ్ళ యొక్క సర్వీసు నడిపితే గానే వీళ్ళకి భద్రత అనేది లేదు. కాబట్టి ఈ యొక్క 104 సర్వీసును వెంటనే ప్రభుత్వమే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగుల యొక్క పిఎఫ్ ఖాతాలపైన విచారణ జరపాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 104 ఉద్యోగులను చర్చలు పిలిచి సమస్యల పరిష్కారం సరే సరే లేకపోతే ఈ నెల 25వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలకు కూడా పోవడానికి వెనకాడుకుపోమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏ రామందులో సీఈడీ జిల్లా అన్నమయ్య ప్రధాన కార్యదర్శి.